రిషి ఆలోచనలో కూడా ఆ సింధుని రాకుండా చేయాలి మనం. నేను చెప్పిందంతా గుర్తుందిగా? గుర్తుండవు తావత. సరే, నేను వెళ్ళిన తర్వాత రిషిని లేపో. రిషి, 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 ఏంటి రిషి? ఏంటి నాన్న, బెడ్ మీద పడుకోకుండా ఇక్కడ పడుకున్నావేటి? శశి చూడు, అక్కడ హాయిగా నిద్రపోయింది అది. లే పద, నువ్వు కూడా బెడ్ మీద పడుకుందా. కానీ అయ్యో రిషి, ఎవరో ఏడుస్తున్నట్టున్నారు. ఎవరు? అది మీ నానమ్మ గొంతులా ఉండదు రిషి. నానమ్మ ఎందుకు ఏడుస్తుంది? ఏమో తెలియదు రిషి. ఏలేసా కదా. రిషి, నువ్వు శశి నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళురా. మిమ్మల్ని చూసుకుంటూనే నేను బ్రతుకుతున్నాను. రేపు మీరు ఆ సింధు దగ్గరికి వెళ్ళిపోతే ఇన్నాళ్ళు మీ మీదే ఆశలు పెట్టుకొని మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమగా పెంచుకున్న నేను, తాతయ్య, మీ నాన్న ఏమైపోతావురా? ఆ సింధు మీ నాన్న జీవితాన్ని సర్వనాశనం చేసేసింది. ఆ బాధ భరించలేక మీ నాన్న తాగుడికి బానిసయ్యాడు. నువ్వు శశి పుట్టాక మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా ఉన్నాడు. తాగుడు కూడా మానేశాడు. మీరు మీ నాన్నని వదిలి వెళ్ళిపోతే మీ గురించి తాగుతూ మళ్ళీ పాత యశ్ అయిపోతాడ్రా. తాగుడు కలవాటు పడి మళ్ళీ తన జీవితాన్ని పాడు చేసుకుంటాడ్రా. మీ నాన్నని నమ్ముకున్న మీ పరిస్థితి అప్పుడు ఏమైపోతుంది రిషి? మీ నాన్నకు ఏమైనా జరిగితే అప్పుడు మాతో పాటు నువ్వు, శశి కూడా బాధపడాల్సిన పరిస్థితి వస్తుందిరా. మీ భవిష్యత్తు బాగుండాలనే కదరా నేను మీ నాన్న ఆలోచిస్తుంది. అలాంటి మమ్మల్ని వదిలేస్తారా? మా ప్రాణం తీస్తారా? చెప్పు రిషి, చెప్పు, చెప్పరా. నువ్వు ఇక్కడ ఉండు. తాత ఎందుకు అంతలా బాధపడుతూ ఉండారు? బాధ కాక ఇంక నాకేం మిగిలింది సంధ్య? రేపు రిషి సింధు దగ్గరికి వెళ్ళిపోతే నా ప్రాణమే పోతుంది. అట్టా జరగదు తాత. రిషికి, శశికి మీరన్న వాళ్ళ నాన్నన్న ఎంతో ప్రేమ ఉండది. పిల్లకాయలు ఇంట్లో మనందరినీ అభిమానిస్తూ ఉంటారు, కానీ సింధు అక్కడ ఒక్కతే. ఆవిడ గురించి ఆలోచించి ప్రేమించి ఎంత మందిని వదిలేసి వెళ్తారా? వెళ్ళాడు తావత, మీరు పాడుకోండి.
చూస్తుండవా రిషి, మీకోసం మీ నాన్నమ్మ ఎంతలా ఏడుస్తూ ఉండదు. మీ నాన్నమ్మే కాదు, మీ నాన్న కూడా బాధపడుతూ ఉన్నారు. మా అందరినీ వదిలేసి నువ్వు ఆ సింధు దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఎంతమంది ప్రాణాలు తీస్తావో చెప్పు. ఏమైంది, నువ్వెందుకు ఏడుస్తూ ఉండవు రిషి? నిజంగా నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతే మీ అందరు ప్రాణాలు పోతాయా? నువ్వు దూరం అయితే ముందుగా పోయేది మీ నాన్న ప్రాణాలే రిషి. లేదు, మా నాన్న బ్రతికే ఉండాలి. నేను మా నాన్నని బాధ పెట్టను, మా నాన్నని వదులుకోలేను. రిషి, నువ్వు నిజంగానే ఆ మాట అంటా ఉండవా రిషి? నా మనసులో సింధు అమ్మ దగ్గరికి వెళ్ళాలనున్నా నాన్న కోసం, ముఖ్యంగా నాన్నమ్మ కోసం ఇక్కడే ఉండిపోతాను. ఈ నగలన్నీ లాకర్లో పెట్టేయాలంట. అమ్మి, వదలమ్మే, అమ్మే అమ్మే, నా కళ్ళు తిరుగుతున్నాయమ్మే, ఆపమ్మే. ఏందమ్మే ఇవాళ ఎంత సంతోషంగా ఉండవు? మామూలు సంతోషం కాదమ్మీ, జీవితంలో నేను కోరుకున్న సంతోషం ఇది. ఇవాళ నాకు దొరకలేదమ్మీ. ఏమైనదమ్మే? మా ప్లాన్ గ్రాండ్ సక్సెస్ అయిందమ్మీ. ప్లాన్ ఏందమ్మే? అదే అమ్మీ, సింధు దగ్గరికి వెళ్లకుండా రిషి మనసు పూర్తిగా మార్చేసుండము. నిజమా? అలా ఎలా చేసుండారమ్మే? అంతా దావతో ప్లానే అమ్మీ. అదే అమ్మీ జరిగిండది. ఆ దమయంతి మామూలుది కాదమ్మే, తను అనుకున్నది జరిగేంత వరకు నిద్రపోదు. పిల్లల విషయంలో ఏదో ఒక మాయ చేస్తుందని నాకు ముందే తెలుసమ్మే. రిషి మనసు మారిస్తే నన్ను ఈ ఇంటి కొడలుగా చేసుకుంటానని చెప్పి దావత్ నాకు మాటిచ్చుండదమ్మీ. పెళ్ళవడం